శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఇది మన దేశపు దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లెక్కేసుకుంటే ఎనభై ఒకటో ర్యాంకులో ఉన్నాం రెండు వేల పద్నాలుగు వరకు అంటే మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో అద్భుతాలు సృష్టించారు రష్యా దగ్గర మన శాస్త్రవేత్తలు ఉన్నారు అమెరికా దగ్గర మన శాస్త్రవేత్తలు ఉన్నారు ఇంగ్లాండ్ దగ్గర మన శాస్త్రవేత్తలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రోదసి పరిశోధన రంగాల్లో అద్భుతాలు సృష్టించారు అక్కడ వాటిట్లో కీలక పాత్ర పోషించారు కానీ మన దేశంలో మాత్రం వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకపోవడం అదే సందర్భంలో ఆయుధ సామాగ్రి తయారీలో కూడా మన వాళ్లే ఆయా దేశాల్లో కీలక పాత్ర పోషిస్తుంటే మన దగ్గర మాత్రం అవకాశాలు లేకపోవడం అనేటువంటిది సుదీర్ఘకాలం పాటు నడిచింది ఒక ఇస్రో లాంటి వాళ్ళకి కానీ ఒక డిఆర్డిఓ లాంటి వాళ్ళకి కానీ కేవలం మొక్కుబడి నిధులు తప్పించి వాళ్ళకి పూర్తి పరిశోధనలు దానికి పరిశోధన పూర్తయ్యాక ఆచరణలో పెట్టడానికి తగినటువంటి ప్రణాళికలు లేవు ఇప్పుడైతే మనం చూస్తున్నాం మిస్సైల్స్ దగ్గర నుంచి చివరికి సబ్మెరైన్లు కూడా మనకు మనమే తయారు చేసుకుంటున్నాం అనేక రకాలైనటువంటి ప్రక్రియలు చివరికి రష్యా లాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన చంద్రయాన్ లాంటివి పూర్తి చేసుకున్నాం ఇలాంటి దశలో క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో ఇరవై తొమ్మిది ర్యాంకులు ముందుకెళ్ళి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ టూ థౌజండ్ నైన్టీన్లో మనం యాభై రెండో ర్యాంకుకి చేరుకున్నాం ఎనభై ఒకటి నుండి యాభై రెండవ స్థానానికి చేరుకున్నాం ఇది తాజాగా విడుదలైనటువంటి ర్యాంకు ఇదే కాకుండా సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో ఫస్ట్లోకి వచ్చాం మనం సౌత్ ఏషియాలో సెంట్రల్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చాం టోటల్ ప్రపంచంలో చూసుకుంటే మనం యాభై రెండో ర్యాంకు సాధించాం ఇది కూడా ఇంకా ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఇన్నోవేషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వేగంగా పూర్తి చేయాలన్నటువంటి ప్రయత్నం కూడా ప్రారంభమైంది మరొక వైపున ఇతర రంగాల్లో కూడా ప్రోత్సాహకానికి తెరదీసినటువంటి పరిస్థితి అయితే ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది చేసింది స్వల్పం ఈ స్వల్పానికి ఇన్ని ర్యాంకులు ముందుకు వచ్చాయి ఇరవై తొమ్మిది ర్యాంకులు ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి మేధో వలస మన మేధావులు ఇతర దేశాలకి వలస పోకుండా ఇక్కడే ఉండేటువంటి స్థాయి రావాలి అంటే మరింత పరిశోధనలు జరగాలి మరింతగా పారిశ్రామిక ఎదుగుదల ఉండాలి మరింతగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి రావాలి ఆ ప్రయత్నం ప్రారంభమైంది అది ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం